Volga Archery Academy Parisiti Pai Special Live Show Ma Vijayawada Correspondent Rama Rao Live Lo Andistaru. Over to you, Rama Rao. విజయ చంద్రిక, మనం ప్రస్తుతం విజయవాడలో ఉన్న వోల్గా ఆర్చరీ అకాడమీలో ఉన్నాము. భారతదేశంలోని మువన్నెల పతాకాన్ని ప్రపంచ వినివీధుల్లో ఎగరవేసిన వోల్గా ఆర్చరీ అకాడమీకి సంబంధించి విజయవాడకే కాదు దేశానికి రాష్ట్రానికి కూడా ప్రపంచ దేశాల్లో పేరు సంపాదించి పెట్టింది. సుమారు 350 పథకాలను సంపాదించి పెట్టిన దేశానికి 350 పథకాలను సంపాదించి పెట్టిన విజయవాడ వోల్గా ఆచరీ అకాడమీకి ఇప్పుడు ప్రస్తుతం నిధుల కొరతతో పాటు కనీసం సరైన కోచినిచ్చే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదంటే ఆశ్చర్యం కలిగించక మందు. దీంతో పాటు కామన్వెల్త్ గేమ్స్లో మెడల్స్ను సాధించి విజయవాడ తీసుకొని వస్తున్న ఈ అకాడమీకి సంబంధించిన కోచ్, ఈ అకాడమీ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో, చెరుకూరి సత్యనారాయణ, వాళ్ళ కుమారుడు లెనిన్ మార్గ మధ్యంలో ఇబ్రహీంపట్నం దగ్గర దురదృష్టవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన ఆశయాల మేరకు, ఆయన ఆశయాలు తర్వాత అదేవిధంగా ఆయన ఆదేశాల మేరకు ఈ అకాడమీకి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు మళ్ళీ కూడా పథకాలు సాధిస్తామని చెప్పి ఆ రోజు ప్రతినబూనారు. కానీ వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు కూడా సహాయం అనేది లేదు. చిన్న చిన్న గేమ్స్కు కూడా ఎకరాలు, తర్వాతనే గజాల స్థలాలను, కోట్ల రూపాయల విలువైన గజాల స్థలాన్ని ఇస్తున్న ప్రభుత్వం విజయవాడకు సంబంధించిన దేశానికి ప్రపంచంలో కూడా పేరు తీసుకొచ్చి పెట్టిన వోల్గా ఆచరీ అకాడమీకి మాత్రం ఉట్టి చేతులు చూపిస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అసలు వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, అదేవిధంగా దేశంలో వీళ్ళు ఇన్ని పథకాలు సాధించి పెడితే వీళ్ళకి ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి, తర్వాత వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారనే విషయాలు మనకు వివరించేందుకు వోల్గా ఆచరీ అకాడమీకి సంబంధించిన చెరుకూరి సత్యనారాయణతో పాటు ఇదివరకు గోల్డ్ మెడల్స్, వివిధ పథకాలను, సిల్వర్ మెడల్స్ వీటన్నిటిని సాధించిన రీతుల్ చటర్జీ, గంగా వీళ్ళంతా కూడా, రామారావు వీళ్ళంతా మనతో ఉన్నారు. ముందుగా వీళ్ళని అడిగి అసలు వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, తర్వాత ఈ ఆచరీ అకాడమీకి ప్రభుత్వం నుంచి ఎందుకు నిరాదరణ గురవుతుంది, ఈ విషయాలను కూడా అడిగి తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ జ్యోతి సురేఖ అని చెప్పి ఒక స్టూడెంట్, ఒక ఆచరీ అకాడమీకి సంబంధించిన ఒక పాప ఇదివరకు చాలా మెడల్స్ సాధించి పెట్టింది, ఆ పాప తండ్రి ఏం కోరుకుంటున్నారు, తర్వాత ప్రభుత్వం నుంచి వీళ్ళు అసలు ఇప్పుడు ఏం ఆశిస్తున్నారో కూడా మనం తెలుసుకుందాం. సురేంద్ర గారు, మీరు ఏం ఆశిస్తున్నారు ప్రభుత్వం నుంచి, తర్వాత లెనిన్ సంబంధించి లెనిన్ ఆశయాలని నెరవేర్చడానికి మీరు ఏం కోరుకుంటున్నారు, తర్వాత వీటన్నిటికి మించి మీరు నేషనల్ లెవెల్లో కూడా చాలా మెడల్స్ వచ్చినాయి, రీతులు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా చాలా మెడల్స్ వచ్చినాయి, ఈ మెడల్స్కి సంబంధించి ప్రభుత్వం నుంచి మీకు ఇప్పటివరకు ఏమైనా సహాయం అందిందా? ఇప్పటివరకు ఏం సహాయం రాలేదండి గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇండియాలో 4 అకాడమీలు ఉన్నాయి, టాటా ఒకటి, మిట్టల్ ఒకటి, ఆర్మీ ఒకటి. దాని వాటికి ఏమాత్రం తీసుకుని విధంగా వోల్గా ఆచరీ అకాడమీని చెరుకూరి సచిన్ గారు వాళ్ళ అబ్బాయి తీర్చిదిద్దారు. ఈ అకాడమీలో 70-80 మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. దేశంలో జరిగే వివిధ పోటీల్లో అన్ని కేటగిరీల్లోనూ కాంపౌండ్ విభాగంలో ఈ వోల్గా ఆచరీ అకాడమీ ఛాంపియన్షిప్ సాధించింది. దాదాపు 350 మెడల్స్, 40 ఇంటర్నేషనల్ మెడల్స్ వచ్చినాయి. వీటికి సంబంధించి ఒక్క 12,500 రూపాయలు మాత్రమే మన లెలిన్కి వచ్చినాయి. మిగతా ఏ పిల్లవాడికి కూడా ఒక్క మెడల్కి కూడా ఒక అమౌంట్ అంటూ రాలేదు. లెలిన్ చనిపోయిన తర్వాత కోచ్ లేకపోయినా మొక్కవోని దీక్షతో ఈ పిల్లలందరూ మొన్న జరిగిన నేషనల్స్లో ఇండియా రికార్డు రితుల్ చటర్జీ నెలకొల్పాడు. అదేవిధంగా మిగతా పిల్లలు కూడా మన వాళ్ళు గెలిచారు. ఆల్రెడీ 2 వరల్డ్ జూనియర్ వరల్డ్ కప్కి సెలక్షన్ అయ్యి ఉన్నారు. రేపు జరగబోయే ప్రపంచ కప్పు కూడా మన వాళ్ళు పార్టిసిపేషన్ చేస్తారు. మాకు ముఖ్యంగా కావాల్సింది ఈ మెడల్స్కి సంబంధించిన యాజ్ పర్ జీవో ప్రకారం రావాల్సిన పిల్లలకు రావాల్సిన గ్రాంట్స్ ఇవ్వాలి. తర్వాత కోచ్ని నెలకొల్పితే ఒలింపిక్స్లో మెడల్ తీసుకురావాలని లెలిన్ కోరికని మేము తీర్చిదిద్దుతామని, ఆ కళని సాకారం చేస్తామని ఇందుమూలంగా తెలియజేస్తున్నాం. తర్వాత మనతో పాటు మాట్లాడేందుకు ఈ ఆచరీ అకాడమీకి సంబంధించిన వ్యవస్థాపకులు, అదేవిధంగా ఈ ఆచరీ విలువ నేర్చుకుంటూ తర్వాత రోడ్డు ప్రమాదంలో మరణించి అనేక మెడల్స్ సాధించి పెట్టిన లెనిన్ తండ్రి చెరుకూరి సత్యనారాయణ ఉన్నారు. సత్యనారాయణ గారు, మీరు మొదటి నుంచి కూడా ఈ అకాడమీని ఎంతో కష్టపడి నడుపుతున్నారు, విజయవాడకి ప్రపంచ దేశాల్లో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు, తర్వాత జాతీయ పతాకాన్ని ప్రపంచ వినివీధుల్లో ఎగరేయటానికి కృషి చేశారు, కానీ ప్రభుత్వం నుంచి ఎందుకు సహాయం అందటం లేదు? మీరు దీనికి సంబంధించి ఎవరినైనా కలిశారా, ముఖ్యమంత్రిని కానీ లేకపోతే కేంద్రంలో ఉండే ఎవరైనా క్రీడల శాఖ మంత్రిని కానీ ఎవరినైనా కలిశారు? మేము కృష్ణా జిల్లాలో విలువిద్య కృష్ణా డిస్ట్రిక్ట్ ఆర్చరీ అసోసియేషన్ ప్రారంభించి 14 సంవత్సరాలు అయిందండి. ముందు నా కుమార్తె కుమారుడితో విలువిద్య ప్రారంభించి ఆ రోజు అందరూ నవ్వారు. ఏకలవ్య శిక్షణతో ప్రారంభమైన ఇవాళ ఈ విలువిద్య లెనిన్ అంచెలంచెలుగా కోచ్ లేకుండానే ఎదుగుతూ ఇవాళ తను స్వయంగా ఆర్చర్గాను, తర్వాత కోచ్గాను మారి రెండు రకాలుగా న్యాయం చేస్తూ 2002
2001లో తన ఖాతా ప్రారంభించాడు. 4 సిల్వర్ మెడల్స్తో జాతీయ స్కూల్ గేమ్స్లో. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. 350 పతకాలు లెనిన్ ఆధ్వర్యంలో తను స్వయంగా 70 మెడల్స్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కానీ, గత 7 సంవత్సరాలుగా సీనియర్ ఛాంపియన్ గాను, అదేవిధంగా ఏషియా ఛాంపియన్ గాను వరల్డ్లో 48 ర్యాంక్ వరకు చేరుకుని లెనిన్ ఒక్కో పక్క తను స్వయంగా ప్రాక్టీస్ చేస్తూ 24 సంవత్సరాల వయసులోనే చిన్న పిల్లలకు కూడా కోచింగ్ ఇస్తూ వాళ్ళ ప్రపంచంలో కాంపౌండ్ ఆర్చరీలో అమెరికా ఛాంపియన్లు అయితే అమెరికా గడ్డ మీద అమెరికాని క్వార్టర్ ఫైనల్లోనే 13 ఏళ్ళు 14 ఏళ్ళు పిల్లలతో ఓడించి మండవ రిష్తాను మెక్సికోలో వరల్డ్ ఛాంపియన్షిప్ చేసి వరల్డ్ ఛాంపియన్షిప్ని విజయవాడ నగరానికి దేశానికి ఇచ్చిన ఘనత ఎన్నిక దక్కింది. ఇవాళ వోల్గా ఆర్చరీ అకాడమీ అంటే ఇవాళ ఇంగ్లాండ్ కానీ, ఇవాళ మీరు చూశారు కామన్వెల్త్ గేమ్స్లో చిన్న పిల్లలు 15 ఏళ్ల రితుల్ చటర్జీ, 16 ఏళ్ల జిజినాసు, 28 ఏళ్ల శ్రీధర్లు కలిసి 48 ఏళ్ల వయసుపడిన ప్రపంచ ఛాంపియన్లు సౌత్ ఆఫ్రికాని మట్టి కరిపించి కామన్వెల్త్ గేమ్స్లో దేశానికి రజత పథకం అందించారు. ఇది సామాన్యమైన విషయం కాదు. వ్యక్తిగత ఛాంపియన్ న్యూజిలాండ్ను కూడా కామన్వెల్త్ గేమ్స్లో ఓడించేశారు పిల్లలు. ఇవాళ భారత రికార్డులు బద్దలు కొట్టారు. వరల్డ్ రికార్డుకు 14 పాయింట్ చేరువలో విజయవాడలో మొన్న జరిగిన సీనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ రితుల్ చటర్జీ వ్యక్తిగత రికార్డు చేసి ఇక మాకు ఎవరో సాటి కాదని రుజువు చేశారు. ఇంకా మేము ఇట్లా కోకొల్లలు 13 ఏళ్ల నుంచి 15 ఏళ్ల పిల్లలు ప్రపంచ ఛాంపియన్లు ఓడించి 16 మంది అంతర్జాతీయ ఆర్చర్లని విజయవాడ వోల్గా ఆర్చరీ అకాడమీ తయారు చేసి దేశానికి అందించిన లెనిన్కి మరి ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తారో మాకు అర్థం కావట్లా. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీలో 7 సంవత్సరాలుగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీని, 3 సంవత్సరాలుగా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ని ఛాంపియన్లుగా నిలబెట్టాడు లెనిన్. అదేవిధంగా మినీ నుంచి సీనియర్ వరకు అన్ని కేటగిరీల్లో. మీరు సత్యనారాయణ గారు, మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు, సీఎంని ఏం అడిగారు మీరు? మేము రోసయ్య గారిని కలిసామండి లెనిన్ చనిపోయిన 4 రోజుల తర్వాత. మాకు లెనిన్ లెవెల్ కోచ్ కావాలి, రికర్వ్ కోచ్, లెనిన్ డ్రీమ్ ఒలింపిక్ మెడల్. మేము ఇవ్వవలసింది కూడా మిగిలింది ఒక ఒలింపిక్ మెడలే. అన్ని మెడల్స్ నగరానికి దేశానికి ఇచ్చేసాం, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ దగ్గర నుంచి అన్నీ ఇచ్చాం. జాతీయ ఛాంపియన్షిప్లు అయితే మాకు లెక్కలేదు. మా మెడల్స్కి ఒక చిన్న మెడల్ కొడితే, ఒక ఇండియా నెంబర్ 1 ర్యాక్ వస్తే వాళ్ళు ఒక షటిల్ నెంబర్ 1 అయ్యాడని చెప్పి కార్పొరేషన్ పౌర సన్మానం చేసి 1,00,000 రూపాయలు ఒక క్రీడా కార్డుకి ఇచ్చి మేము చాలా సంతోషించాం. అలాంటి పౌర సన్మానానికి కూడా వాళ్ళు లెనిన్ నోచుకోలేదా అని నేను అడుగుతున్నా. ఇంత హయ్యెస్ట్ మెడల్ ఇచ్చిన ఈ పిల్లలకి మా మెడల్స్ కేజీలు లెక్క అమ్మితే 60-70 వేలు వస్తాయి. కార్పొరేషన్ నుంచి ఎలాంటి సహకారం మాకు లేదు. ఒక ప్రద్యుమ్న గారి సహాయంలో ఈ గ్రౌండ్ మాకు కేటాయించారు. ఆయన చలవ వల్ల ఇవాళ పిల్లలు వరల్డ్ రికార్డులు బద్దలు కొడుతున్నారు. దానికి మేము రుణపడి ఉంటాం. కృష్ణా జిల్లా కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేషన్ సహాయం చేసి ఆయన చెప్పినా సరే కింద వాళ్ళు మాకు సహాయపడతానని చెప్పి ముఖం చాటేశారు. ఇవాళ మాకు కావాల్సింది కోచ్. కోచ్కి 3,00,000 రూపాయలు నెలకు చెల్లించాలి. మేము ఇప్పుడు మేము గవర్నర్ గారికి దరఖాస్తు పంపించుకున్నాం. అప్పటికి క్రీడల మంత్రి వెంకటరెడ్డి గారు లెనిన్ చనిపోయిన రోజు నాకు ఫోన్ చేశారు. అదేవిధంగా రోసయ్య గారు నాకు ఫోన్ చేసి ఎలాంటి సహాయం కావాలంటే అలాంటిది ఇస్తామని మొత్తం అధికారులు హామీ ఇచ్చారు. నేను నమ్మాను. 3 నెలల 23 రోజులు అయిపోయింది లెనిన్ చనిపోయిన తర్వాత. మొత్తం ముఖం చాటేశారు. దరఖాస్తుల మీద దరఖాస్తులు స్పీడ్ పోస్ట్లో పంపడం తప్పితే కనీసం మమ్మల్ని పలకరించిన వాళ్ళు లేరు. ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి స్పోర్ట్ అథారిటీ చైర్మన్ వరకు మేము ఎక్కని గడప, ఎక్కని గుమ్మం లేదు, సిగ్గుతో తల ఉంచుకుని చచ్చిపోతున్నాం, ఏం చేయాలో మాకు అర్థం కావట్లా. ఉన్నదంతా అమ్మాం. ఒకటే లక్ష్యం మాకు లెనిన్ డ్రీమ్ నిజం చేయటం. మాకు వ్యక్తిగతంగా మేము అడగల. ఒక సామాన్యుడు రోడ్డు మీద యాక్సిడెంట్లో చచ్చిపోతే ప్రజాప్రతినిధులు ఎక్స్గ్రేషియాలు అడుగుతున్నారు. లెనిన్ చనిపోతే లెనిన్ కుటుంబం ఎలా బతుకుతుందని ఆశించిన ప్రజాప్రతినిధి విజయవాడ నగరంలో లేడు. దీనికి మేము సిగ్గుపడుతున్నాం. మేము మీ ద్వారా ప్రజలను కోరేది, ప్రభుత్వాన్ని కోరేది, కోచ్కి కావలసిన ఆర్థిక సహాయం చేయండి. ఒలింపిక్ 120 కోట్ల ప్రజల ఆశ తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాంట్లో ఉదాహరణే 2 సంవత్సరాల ముందే ప్రకటించి కామన్వెల్త్ గేమ్స్లో మెడల్ ఇస్తామని చెప్పి కొట్టిన ఘనత వోల్గా ఆర్చరీ అకాడమీకి. లెనిన్ శిక్షణలో వీళ్ళు పిల్లలు కాదు, పిడుగులు, ఏకలవ్య శిష్యులు. కాబట్టి వీళ్ళకి సత్తా ఉంది, మెడల్ కొడతామని నిన్న సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లో. ఛాంపియన్షిప్ను లెనిన్ లేకపోయినా మినీ ఛాంపియన్షిప్, జూనియర్ ఛాంపియన్షిప్లు అన్ని ఇచ్చాం. అదే మేము ఇచ్చే నమ్మకం. ఇక్కడ ఇదివరకు ఇప్పుడు ప్రస్తుతం లెనిన్ తో పాటు ఈ ఆర్చరీ అకాడమీలో శిక్షణ పొంది ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వేస్ లో జాబ్ చేస్తున్న రామారావు అని అన్నారు. రామారావు, మీరేం చెప్తారు, మీరు లెనిన్ తో పాటు కూడా మీరు కూడా ప్రాక్టీస్ చేశారు, మీరు చాలా మెడల్స్ కొట్టారు, ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు, మీరేం కొరియన్ కోచ్ కావాలని రీతుల్ చటర్జీ చెప్తున్నారు? నేను లెనిన్ నెక్స్ట్ పిల్లలతో సహా మేము ఇక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళండి. దాంతోపాటు నాకు కూడా కాంపౌండ్లో లెనినే కోచింగ్ ఇచ్చాడు.
కోచింగ్ ఇస్తూ పాటు పిల్లల్ని చాలా వరకు ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ మెడలిస్టుల పాటు కామన్వెల్త్ మెయిన్ గేమ్స్ కామన్వెల్త్లో మెడల్ కొట్టించాడు. అందులో ఒకటి ఆర్మీ నుంచి ఒక అబ్బాయి ఉంటే ఇద్దరు వల్గా ఆర్చరీ అకాడమీ నుండి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాంటిది ఈ అకాడమీ ఇద్దరిని తయారు చేసిందంటే అసలు గవర్నమెంట్కి కొద్దిగా కూడా ఇది లేకపోతుంది. మిగతా గేమ్స్ కొంటే వచ్చేసరికి ఫండ్స్ అని లేకపోతే చిన్న నేషనల్ ఛాంపియన్ అయితే లక్షల కొలది అమౌంట్ ఇస్తున్నారు లేదంటే ల్యాండ్స్ ఇస్తున్నారు. అలాంటిది మాకు ఆర్చరీ అకాడమీకి ఇప్పటికి ఇద్దరికి మెడల్ కొట్టారు లేదంటే వరల్డ్లో నెంబర్ 1 నుంచి నెంబర్ 40 ర్యాంక్ లోపు మా వాళ్ళే ఉంటున్నారు ఆర్చరీలో, కానీ ఎప్పుడూ ఎవరిని కనిపెట్టట్లేదు. అందుకోసం అనేసి గవర్నమెంట్ ఏమాత్రమైన సహాయం చేస్తే ఈ పిల్లల్ని ఇంకా వరల్డ్ ఛాంపియన్లు ఒలింపిక్ కూడా మెడల్ కొట్టడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాం. ఓకే, ఇది విజయ చంద్రిక. విజయవాడలో వోల్గా ఆర్చరీ అకాడమీకి సంబంధించి చాలా మంది కోచ్ కానీ తర్వాత వ్యవస్థాపకులు కానీ వీళ్ళంతా వ్యక్తం చేస్తున్న ఆవేదన. దీంతో పాటు మరో ముఖ్యమైన విషయం, దేశంలో బహుళజాతి కంపెనీలకు సంబంధించి టాటా, అదేవిధంగా మిట్టల్, తర్వాత ఆర్మీ, భారతదేశ రక్షణ దళానికి సంబంధించిన అకాడమీలు చేస్తున్న కృషికి దీటుగా అంతకంటే ఎక్కువగా కూడా విజయవాడలో వోల్గా ఆర్చరీ అకాడమీ బ్రహ్మాండంగా కృషి చేస్తుంది. 350 మెడల్స్ సంపాదించడమే కాకుండా ఏషియన్ గేమ్స్లో కానీ తర్వాత కామన్వెల్త్ గేమ్స్లో కానీ వీటన్నిటిలో కూడా దేశానికి స్వర్ణ పతకాలను అందించి జాతీయ పతాకాన్ని వినువీధుల్లో ఎగరవేసింది. దుర్మార్గం ఏమిటంటే రాష్ట్రంలో ఒక రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆపద్బంధు స్కీమ్ కింద 100,000 రూపాయలు ఇస్తున్నారు, కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టలు నిర్మడింపజేసిన లెనిన్